ప్రతికూల పరిస్థితులు పలకరించని వానలు సేద్య రంగంపై ప్రభావాన్ని చూపాయి. దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం కూడా స్వల్పంగా తగ్గింది. ఇతర పంటలు కూడా సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకోలేకపోయాయి. చూస్తుండగా ఖరీఫ్ కాలం కాలగర్భంలో కలిసిపోయింది. వానల కోసం నిరీక్షణతోనే సీజన్ చివరి అంకానికి చేరుకుంది. వర్షపాత లోడుతో రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం మీద సాగు విస్తీర్ణం సాధారణం కంటే తగ్గిపోయింది. ఋతుపవనాల బలహీనత కారణంగా తగ్గిన వర్షపాతం సాగు విస్తీర్ణంపై ప్రభావాన్ని చూపినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాగు విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 15 కల్లా తెలుస్తుందని వివరించింది. తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో మొత్తం 98.65 మిలియన్ హెక్టార్లు సాగైందని, అదే గతేడాది ఇదే సీజన్లో సాగు విస్తీర్ణం 102 మిలియన్ హెక్టార్లుగా ఉందని తెలియజేసింది. సీజన్ తుదిగట్టానికి చేరుకున్నందున గతేడాదితో పోలిస్తే సాగు స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించింది. గత ఖరీఫ్లో 36.4 మిలియన్ హెక్టార్లలో సాగైన వరి ఈ ఏడాది 36 మిలియన్ హెక్టార్లకే పరిమితమైంది. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణంలోనూ తగ్గుదల కనిపించింది. నిరుడు 10.36 మిలియన్ హెక్టార్లలో సాగైన పప్పుధాన్యాలు ఈ ఏడాది 9.72 మిలియన్ హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. వాణిజ్య పంటలైన చెరుకు సాగు తగ్గగా పత్తి సాగు మాత్రం స్వల్పంగా పెరిగింది. చెరుకు గత సీజన్లో 5.03 మిలియన్ హెక్టార్లు సాగైతే ఇప్పుడు సాగైంది 4.87 మిలియన్ హెక్టార్లే. తగ్గిన వర్షపాతంతో పత్తి సాగు పెరిగింది. గతేడాది 11.31 మిలియన్ హెక్టార్లలో సాగైన పత్తి ఈ ఏడాది 12.37 మిలియన్ హెక్టార్లకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షపాత లోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై తెలంగాణ జిల్లాల్లో రైతులు వరి సాగుకు ఉపక్రమించవద్దని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. రైతులు వరి సాగు చేస్తే చలి ప్రభావంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని హెచ్చరించింది. ప్రత్యామ్నాయ పంటలే మేలని సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్లో జలకళను సంతరించుకుంటున్న జలాశయాలు సాగుపై ఆశలు రెక్కెత్తిస్తున్నా మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి నిరాశజనకంగానే ఉంది. సీమ జిల్లాల్లో లోటు వర్షపాతంతో ఖరీఫ్ సాగుకు గండిపడింది.